Hi friends, welcome back to our channel Lens Smartly. Friends, today's video lo manam Dr. NTR University of Health Sciences nunchi System Administrator, Computer Operator, alage Data Entry Operator post ki notification raavadam jarigindi. ఈ వీడియోలో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అలాగే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే కింద కనపడుతుంది డెట్ గా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఫ్రెండ్స్, డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, కంప్యూటర్ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ మూడు పోస్టులు కూడా మీకు అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్లో చూసుకుంటే కనుక మీకు మూడు పోస్టులు ఉన్నాయి. వితౌట్ ఎలవెన్స్ మీకు 25,500 పర్ మంత్ అనేది పే చేయడం జరుగుతుంది. అలాగే కంప్యూటర్ ఆపరేటర్ చూసుకుంటే కనుక మీకు 10 పోస్టులు ఉన్నాయి. వితౌట్ ఎలవెన్స్ 17,500 వెల్ పే చేస్తారు. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ చూసుకుంటే కనుక మూడు పోస్టులు ఉన్నాయి. వితౌట్ ఎలవెన్స్ మీకు పర్ మంత్ 15,000 శాలరీ అనేది ఉంటుందన్నమాట. సో ఈ మూడు పోస్టులు కూడా చూసుకుంటే కనుక మీకు అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద వెల్ రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మీకు శాలరీస్ కూడా ఏపీ కాస్ట్ నుంచి మీకు రిలీజ్ అయితే అవుతాయి. అలాగే చూసుకుంటే కనుక ఈ మూడు పోస్టులకి కూడా మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్, అలాగే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి 42 ఇయర్స్ కింద పెడతాం జరిగింది. ఏవైతే మీకు గవర్నమెంట్ నామ్స్ ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయో అవన్నీ కూడా మీకు అప్లై అవ్వడం జరుగుతుంది. అలాగే చూసుకుంటే కనుక మీకు క్వాలిఫికేషన్ ఉంటే ఈ మూడు పోస్టులకి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఈచ్ పోస్ట్కి వచ్చేసరికి మీరు సెపరేట్ అప్లికేషన్ అనేది పెట్టాలన్నమాట. అలాగే ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉంటారో లోకల్ క్యాండిడేట్స్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళకు మాత్రమే వీటికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. వేరే స్టేట్ వాళ్ళకి ఈ అప్లై చేసుకునే అవకాశం అయితే లేదు. ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, ఆల్ పోస్ట్స్ ఆర్ మెంట్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఓన్లీ అని ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఫస్ట్ మనం సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ గురించి చూద్దాం. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి మీరు సిఎస్సీ కానివ్వండి, ఐటీ కానీ, ఈసీఈ కానీ చేసి ఉండాలి. అలాగే చూసుకుంటే కనుక మీకు కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. అలాగే కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక మీకు కంప్యూటర్స్ సంబంధించిన డిగ్రీ అనేది ఉండాలి, లేదంటే ఎనీ డిగ్రీ విత్ పీజీడిసిఏ అయినా చేసి ఉండాలి. అలాగే చూసుకుంటే కనుక దీనికి కూడా మీకు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. సో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి, కంప్యూటర్ ఆపరేటర్కి చూసుకుంటే కంపల్సరీ మీకు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ చూసుకుంటే కనుక దీనికి కూడా మీకు కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్ సంబంధించిన డిగ్రీ ఉంటే సరిపోతుంది. అలాగే పీజీడిసిఏ కానివ్వండి, డిసిఏ కానీ, ఏదైనా యూనివర్సిటీ నుంచి కానివ్వండి, టెక్నికల్ బోర్డు నుంచి ఉన్న సర్టిఫికేట్ ఉన్నా మీకు సరిపోతుంది అన్నమాట. సో దీంట్లో చూసుకుంటే ఎక్స్పీరియన్స్ అనేది అడగలేదు. ఫస్ట్ రెండింటికి మాత్రం మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. అలాగే చూసుకుంటే కనుక మీకు రిజర్వేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ రిజర్వేషన్స్ అన్నీ కూడా అప్లై అవుతాయని ఇందాక నేను చెప్పాను కదా. సో మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్, అలాగే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి మీకు 42 ఇయర్స్ కింద పెడతాం జరిగింది. అలాగే చూసుకుంటే కనుక సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మీకు మెరిట్ మీద ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అలాగే మీకు రిజర్వేషన్ సంబంధించిన రూల్స్ కూడా అప్లై అవ్వటం అనేది జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి మనం చూస్తే కనుక ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మీకు 24/11/2021 అంటే నవంబర్ 24 రిలీజ్ అయింది. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్, అప్లికేషన్ సబ్మిట్ చేసిన లాస్ట్ డేట్ వచ్చేసరికి డిసెంబర్ 8. అలాగే మీకు డిస్ప్లే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, మెరిట్ లిస్ట్ డిస్ప్లే చేసేది మీకు డిసెంబర్ 20 మీకు ప్రొవిజనల్ లిస్ట్ మెరిట్ లిస్ట్ అనేది డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. సో వీటికి ఎలా అప్లై చేసుకోవాలంటే కనుక ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ అనేది ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సంబంధించిన వెబ్సైట్ అనమాట, విజయవాడ సంబంధించిన వెబ్సైటు. ఇక్కడ చూసుకుంటే కనుక మీకు నోటిఫికేషన్స్ అని ఉన్నాయి కదా, ఇక్కడ మీకు లాస్ట్లో అడ్మినిస్ట్రేషన్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీకు డేట్ కనిపిస్తుంది కదా, 24/11/2021 అని కనిపిస్తుంది కదా, నోటిఫికేషన్ ఫర్ సర్టెన్ పోస్ట్ ఇన్ యూనివర్సిటీ త్రూ అవుట్ సోర్సింగ్ బేసిస్ అని. దీని మీద క్లిక్ చేస్తే కనుక మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. నోటిఫికేషన్ చదువుకోవాలంటే కనుక ఒకసారి మీరు క్లియర్గా చదువుకోండి. అప్లై చేయటం కావాల్సిన అప్లికేషన్ ఫామ్ కావాలంటే కనుక ఇక్కడ మీకు కింద అప్లికేషన్ ఫామ్ ఫర్ అవుట్ సోర్సింగ్ బేసిస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే కనుక మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది మీరు డౌన్లోడ్ చేసి మీరు ఫిల్అప్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారు, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్గా, కంప్యూటర్ ఆపరేటర్గా, డేటా ఎంట్రీ ఆపరేటర్గా అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి.
అలాగే మీ యొక్క నేమ్, నేమ్ ఆఫ్ అప్లికెంట్, మీ యొక్క నేము, ఫాదర్స్ నేము, ఇన్ కేస్ మీరు మ్యారీడ్ అయితే కనుక హస్బెండ్స్ నేము, వైఫ్స్ నేము, అలాగే డేట్ ఆఫ్ బర్త్, పోస్టల్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, ఆధార్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్సు, కాంటాక్ట్ నెంబరు, మొబైల్ నెంబరు, అలాగే ల్యాండ్లైన్ ఉంటే ల్యాండ్లైన్ నెంబరు, నేషనాలిటీ అండ్ రిలీజియన్. మీరు ఇండియా కాబట్టి నేషనాలిటీ వచ్చేసరికి ఇండియన్, అలాగే రిలీజియన్ వచ్చేసరికి మీరు హిందూ అయితే హిందూ, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్, ముస్లిం అయితే ముస్లిం అని ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే మ్యారిడ్ గైల్ స్టేటస్, అలాగే మీరు జెండర్ అనమాట, మీరు మెయిల్ ఆ ఫీమేల్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. అలాగే మీ యొక్క కేటగిరీ అనమాట, మీరు ఓసీఆ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, మీరు ఏదైతే అది ఇక్కడ మీరు టిక్ మార్క్ అయితే చేయాలి. ఇన్ కేసు మీకు ఏదైనా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అయితే కనుక అది ఇక్కడ మీరు మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది మీరు 10th నుంచి మీరు మెన్షన్ చేసుకుంటూ రావాలన్నమాట. 10th ఇంటర్ డిగ్రీ మీరు ఇలాగ మెన్షన్ చేసుకుంటూ రావాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా ఇవ్వాలి. అలాగే బోర్డు యూనివర్సిటీ కూడా మీరు మెన్షన్ చేయడం చేయాలి. అలాగే నెక్స్ట్ చూసుకుంటే కనుక మీకు పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేవి కూడా ఇక్కడ మీరు మీకు వచ్చిన పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అన్నీ కూడా మీరు క్లియర్గా మెన్షన్ చేసిన తర్వాత లాస్ట్లో మీ యొక్క సిగ్నేచర్ అనేది ఇవ్వాలి. అలాగే ప్లేస్, డేట్ అనేది మెన్షన్ చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది పంపించాల్సిన అవసరం అయితే ఉంటుంది. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడకి మీ యొక్క అప్లికేషన్ అనేది మీరు పంపాలి. అలాగే పైన టాప్లో చూసుకుంటే కనుక మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా మీరు ఎపెక్స్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అదేంది కదా, డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక చూసి వెళ్ళిపోకుండా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనపడుతుంది దట్ గా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.